అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఒంగోలు బదిరుల ఆశ్రమంలో ఆదివారం విద్యార్థులకు రిపబ్లికన్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు రైల్వే ఎస్ఐ పిడుగురాళ్ల హరిబాబు, ఎస్పీఎఫ్ హరిబాబు, ఆర్ఎస్ఎఫ్ అధ్యక్షులు గుంటక వెంకటేశ్వర్లు, పిడుగురాళ్ల సురేష్ బాబు, బ్యాంకు ఉద్యోగి కె దాసులు అంబేద్కర్ దేశానికి దళితులకు చేసిన సేవలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కిరణ్, తిరుమలరావు, మల్లికార్జునరావు పాల్గొన్నారు. రిపబ్లికన్ సొసైటీ ఫౌండేషన్ అనేది 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను నడిపించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్ కోసం 3 సంవత్సరాల క్రితం మేము ఈ పనులు మొదలుపెట్టాం. అప్పటి నుంచి అడపాదడప కొనసాగిస్తున్నా, ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ చేయాలని, ముఖ్యంగా ఎడ్యుకేషను అలాగే హెల్త్, ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించి ప్రజలకి లేదా అవసరమైన వ్యక్తులకి, నీడీ పర్సన్స్కి సేవ చేయాలనేది మా రిపబ్లికన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దీనిలో భాగంగా ఈ సంవత్సరం 2019లో మీ అందరితో కలిసి ఈ అంబేద్కర్ జయంతిని విందు భోజనాలతో మనం అందరం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. దీంతో కలిసి అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.